Hi, hello, namaste, welcome to SRINIVAS Mech channel. ఈ రోజు మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఒక చిన్న అప్డేట్ రావడం జరిగింది. అది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిజల్ట్స్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీ వన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిజల్ట్స్ కోసం చాలామంది దాదాపు 7 నెలలుగా ఎదురు చూస్తున్నారు. సో మన మెయిన్గా అటవీ శాఖలో ఉన్నటువంటి 1856 పోస్టులకి ఆల్రెడీ ఒక పోస్ట్ అనేది రిజర్వ్ చేయబడింది. కాబట్టి 1856 పోస్టులని రిజల్ట్ ఇచ్చేందుకు, దాంతోపాటు మెరిట్ జాబితాలు వెల్లడించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు కూడా పూర్తి చేసింది. కేవలం 2-3 డేస్లో 1:3 రేషియోలో మనకు ఫలితాలు వెల్లడించనుంది. సో మనకు ఆల్రెడీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్కి 1:5లో సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే టీఎస్పీఎస్సీ అనుకున్నట్లుగా జరగలేదు. కారణం ఏంటంటే వాకింగ్ టెస్ట్లో చాలామంది ఫెయిల్ అవుతారు అని అనుకున్నప్పటికీ అందరూ కూడా వాకింగ్ టెస్ట్లో విన్ అవ్వడం జరిగింది. దాంతో 1:5 చాలా ముప్పు తేవడం జరిగింది. ఎందుకంటే అంతమందికి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయడం, అంతమందికి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం అంటే చాలా బిగ్ ఇష్యూ. దాంతోపాటు అంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలండి. కాబట్టి 1:3 రేషియోలో సెలెక్ట్ చేస్తుంది. సో ఎక్కడైతే ఒక 100-200 మెంబర్స్ కనుక తక్కువ పడితే అంతమందికి మాత్రం మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలని చూస్తుంది. సో ప్రజెంట్ అయితే ఉన్నటువంటి 1856 పోస్టులు 1:3 చేసి వాళ్ళు మనకి వాకింగ్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే వీళ్ళు రిజల్ట్ ఇవ్వడానికి చూస్తున్నారు. సో ఈ ఫలితాల కోసం అభ్యర్థులు కొంతకాలంగా ఎదురు చూస్తున్న సంగతి అది అందరికీ తెలిసిందే. సో ఈ 1:3 రేషియోలో ఇచ్చిన తర్వాత నియామక ప్రక్రియలో తదుపరి కార్యాచరణ అయినటువంటి వాకింగ్ టెస్ట్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో మనకి దీనిగా ఇప్పటివరకు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిజల్ట్స్ వాయిదా పడడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి అందరికీ తెలిసిందే, ఇది హైకోర్టు తీర్పు 8 వారాలు పోస్ట్పోన్ చేయడం. సెకండ్ థింగ్ వచ్చేసి టీఎస్పీఎస్సీ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఈ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఓన్లీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్స్ రిక్రూట్మెంట్ చేయాలనుకున్నారు. ఎందుకంటే 1850 పోస్టులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కలిపి 150 పోస్టులు ఉండడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వాటిని క్లియర్ చేద్దామని అనుకున్నారు. వాళ్ళకి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫైనల్గా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత చేయాలనుకున్నారు. అయినప్పటికీ సిబ్బంది కొరత వల్ల చాలా మిస్టేక్స్ జరగడం జరిగింది. 1:5 తీసుకోవడం వల్ల టైం చాలా కన్జ్యూమ్ అయింది. సో ఆ అనుభవాల దృష్ట్యా ఆ యొక్క మిస్టేక్స్ దృష్ట్యా ఈసారి 1:3లో తీసుకున్నారు. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి డిప్లొమా క్యాండిడేట్స్. సో రీసెంట్గా ఈ రిజల్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే డిప్లొమా క్యాండిడేట్స్ సంబంధించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. సో డిప్లొమాలు అర్హులా అనర్హులా అనే విషయాలు టీఎస్పీఎస్సీకి తెలియజేయడం జరిగింది. సో ఇక ఫైనల్గా రిజల్ట్ మాత్రం రాబోతుంది. కాకపోతే మేము ఆశించేది ఒకటే, 2-3 డేస్లో రిజల్ట్, మళ్ళీ 1 వీక్లో రిజల్ట్ అని కాకుండా డైరెక్ట్ మీ రిజల్ట్ ప్రొవైడ్ చేయండి, అది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. సో నిజంగా న్యాయపరంగా అన్ని విధాలుగా అర్హులకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయండి, సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిజల్ట్ సంబంధించినటువంటి ముఖ్యమైన డీటెయిల్స్. ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియో మరికొంత డేటాతో కలుద్దాం. అప్పటి వరకు స్టేట్ ఇంటి మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ యువర్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.